యోహాను సువార్త 5:39 ఇలా సెలవిస్తుంది, లేఖనములందు మీకు నిత్య జీవితము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే అక్కడ సంఘస్థులందరూ కూడా నిత్య జీవితం ఉందని ప్రతిరోజు వాళ్ళు పరిశోధిస్తున్నారు. అలాగే మనమందరం కూడా మరి ప్రతిరోజు బైబిల్ని అనుకరిస్తూ పరిశోధిస్తూ నిత్య జీవితం కొరకు ఆలోచించాలి. ఉదాహరణకి చాలామంది గవర్నమెంట్ జాబులు రావడానికి మరి ప్రైవేట్ జాబులు వద్దని, పార్ట్ టైం జాబులు వద్దని గవర్నమెంట్ జాబుల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, నాకు అద్దె ఇల్లు అవసరం లేదు, లీజ్కి ఇల్లు అవసరం లేదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా పర్మనెంట్గా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని ఇష్టపడతారు. అలాగే ఈ భూమి మీద వచ్చినటువంటి మనందరం కూడా ఏదో ఒకరోజు శరీరాన్ని ఇక్కడ వదిలేస్తాం, కానీ ఆత్మకు మాత్రం చావు లేదు. ఈ ఆత్మ నిత్య జీవితంలో మరి సంతోషంగా దేవుడితో ఉండాలని అంటే ప్రతిరోజు లేఖనానుసారంగా మనం బ్రతుకుతూ దేవుడికి లోబడి నిత్య జీవితం కొరకే ఆలోచించాలని దేవుడు మనకు ప్రేమతో సెలవిస్తున్నాడు.